ఈ న్యూస్కి స్వాగతం. రేసింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంత సేవా సంస్థ ఆధ్వర్యంలో అనపత్తి గ్రామానికి చెందిన శ్రీచక్క ఆయిల్ అధినేత చింత గోపాలకృష్ణారెడ్డి ఆర్థిక సహాయంతో అనపత్తి మరియు ద్వారపూడి, పతవూరు, బాపనమ్మ గుడి ప్రాంతాల్లో ఉన్న యాచకులకు, లారీ డ్రైవర్స్కు, నిరుపేదలకు, రోగులకు అనపత్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సోమనాథ్ రెడ్డి చేతుల మీదుగా 250 మందికి భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. శ్రీచక్ర ఆయిల్ అధినేత చింత గోపాలకృష్ణ మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న యాచకులకు, వలస కూలీలకు, పేదవారికి లాక్డౌన్ అయ్యేంత వరకు ప్రతిరోజు భోజనాలు పంపిణీ చేస్తామని అన్నారు. మరియు ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. డాక్టర్ చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటి నుంచి నాకు అది గుర్తు ఉండిపోయి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది, అందుకని ఎక్కువ ప్రమాదమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇలాగ ఎవరు ఇబ్బంది పడగలరు, మన తనకు పేద ఎవరు ఆహారంకి కానీ వాటర్ కానీ ఇబ్బంది పడగలరు. మాకు అందేవారని ఆ తలంపుతోటి రైజింగ్ హ్యాండ్స్ వారిని నేను సంప్రదించడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందంగా దీన్ని కార్యక్రమం పూర్తి చేద్దామన్నారు. నేను ఎంత వచ్చేసారి వెచ్చింది దీన్ని లాక్డౌన్ 14 రోజులైనా 28 రోజులైనా సరే దీన్ని చివరి వరకు నేను పూర్తిగా నిర్వర్తిస్తాను. అలాగే అనపత్తిలో బాగా ఇబ్బంది పడి ఏదన్నా వచ్చినా కూడా అలాంటి సంస్థలు నా దృష్టికి తీసుకొస్తే నేను నా ఒక మేర నా దిక్కు పెంచింది అక్కడ నేను కృషి చేసి దాన్ని సాధిస్తాను. అనపత్తిలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థ ఏంటి, రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ అనే స్వచ్ఛంద సంస్థ, గత కొన్ని సంవత్సరాలుగా అనపత్తి గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, దానికి గ్రామంలో ఉండే కుటుంబ వ్యక్తుల నుంచి మరి డొనేషన్స్ తీసుకుని మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సందర్భంగా, ఈ లాక్డౌన్ సందర్భంగా చాలామంది ఈ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన డ్రైవర్స్ కావనివ్వండి, అదేవిధంగా వలస కూలీలకి, అదేవిధంగా గ్రామంలో ఉండే నిరుపేదలకు కూడా ఈరోజున భోజన వసతి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ టైంలో. మరి అనపత్తి పక్కన దొబ్బలపూడి అనే గ్రామం, బీరరామపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ చక్ర ఆయన అధినేత మాట్లాడుకుంటున్నాను చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ చక్ర ఆయిల్స్ అధినేత అయినటువంటి గోపీ కృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ చేతనంటే